తెలుగుదేశం పార్టీ ఆయంలో ఉన్నప్పుడు మా రోడ్డు వైండింగ్ అంటే అమ్మ కళ్యాణ మండపం నియర్ సొన్నబట్టిల సెంటర్ దగ్గర నుంచి ఈఎస్ హాస్పిటల్ వరకు రోడ్డు వైండింగ్ జరిగింది. అయితే అది అరకొరగా సగం సగం పనులుగా అలా ఉండిపోయింది. ఈ రోజు వరకు దాన్ని కంప్లీట్ చేసిన వాళ్ళు లేరు. తర్వాత ఈ రోడ్డు వైండింగ్లో జరిగిన హౌస్ ఓనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పూర్తిగా నష్టపోయారు. ఇది చెప్పడానికి మాకు అవకాశం ఇచ్చిన జగన్ గారికి చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాయి. ఎన్నో ఆయన కార్యక్రమాలు చేపడుతున్నారు, నవరత్నాలని అన్నీ సక్సెస్ చేస్తున్నారు. అందులో భాగంగా మా ఇల్లు కోల్పోయి మేము అప్పులైపోయి పిల్లల పెళ్ళిళ్ళకి నానా ఇబ్బందులు పడి అప్పులు చేసుకుని ఇల్లు కట్టుకొని ఇల్లు కూల్చుకొని చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నాం. కానీ మా బాండ్ మార్కెట్లో ఒకప్పుడు కౌన్సిలింగ్ హాల్లో కూర్చోబెట్టి కమిషనర్ గారు జయ నివాసి గారు మీకు ఫస్ట్ టైం 1:4 రేషియో ప్రకారం మీకు ఇస్తున్నాము, మీ అంత అదృష్టమంతులు లేరు అన్నారు. ఆ రోజే మేము చాలా సంబరపడి ఒక ఒడ్డుకు పడుతున్నాము, మా కష్టాలు తీరతాయి, అప్పులైపోయి ఉన్నాము అని మా అమ్మ మా నాన్న మా మీ ముగ్గురు ఆడపిల్లలు ఇలా అని బయటకు వస్తే తీరా కాగితం తీసుకొని వచ్చేసరికి 50% అన్నారు. అంటే గజం 10,000 రూపాయలు ఉంటే 40 రూపాయలు వస్తాయి అనుకుంటే 10 రూపాయలు ఉంటే 40 రూపాయలు వస్తాయి అని బయటకు వస్తే 20 రూపాయలకి అడిగారు. 20 రూపాయలు ఏంటి అని మేము దాని గురించి అవగాహన నేర్చుకునే ఒక 1 మంత్ 2 మంత్స్ లోపు ఎలక్షన్ల కోడ్ ఇచ్చారు. ఎలక్షన్ కోడ్ వల్ల 40% పడిపోయింది. ఆ తర్వాత ఎలక్షన్లు అయిపోయినాక పెరిగిద్ది అన్నారు. ఆ తర్వాత 30 అన్నారు. ఆ తర్వాత ఎలక్షన్లు అయిపోయిన తర్వాత సీఎం ప్రమాణ స్వీకారం అన్నారు. అసలు ఇప్పుడు అడిగిన వాళ్ళు లేరు, 25%కి ఇస్తే తీసుకునేవాళ్ళు కూడా లేరు. అంటే ఎన్ని రకాలుగా మేము 3 సంవత్సరాల నుంచి మేము కోల్పోయిన 50 గజాల స్థలం అంటే 50x200 గజాల స్థలానికి మాకు ఇచ్చిన బాండ్కి మేము ఇంట్లో పెట్టుకుని బీరువాళ్ళు పెట్టి పూజించుకున్నాం. దానికి ఒక వడ్డీ కానీ అసలు కానీ ఏమాత్రం లేదు. మేము చాలా లాసిపోయాం. మాకు ఈ నష్టాన్ని భర్తీ చేసి దయచేసి మాకు మాకు దీనికి ఒక సొల్యూషన్ ప్రకటించాల్సిన కోరు. మధ్యవర్తులు బాగుపడుతున్నారు మా టీడీఆర్ బాండ్ల వల్ల. మధ్యవర్తులు అంటే ఇల్లు కోల్పోయి హౌస్ ఓనర్లు ఏడుస్తుంటే మధ్యవర్తులు డలారీలు బ్రోకర్లు దీనివల్ల బాగుపడుతున్నారు. ఆ రేట్ కాకుండా 50% అసలు 1:4 రేషన్ మాత ఎందుకు అనాలి, 1:1% అనాలిగా. 1:4 రేషన్ అని చెప్పి మాకు బాండ్ ఇచ్చి ఈరోజు 1:25% అంటే 25%కి ఎలా ఇస్తారు, ఎందుకు అమ్ముకోవాలి, అసలు మా ఇల్లు మీరు అదాప్ట్ చేసి తీసుకున్నారా, ఎలా తీసుకున్నారు, మమ్మల్ని ఎలా చేశారు, కనీసం రోడ్డు అన్న కంప్లీట్ చేశారా అంటే కాగితాలు మాకు ఇచ్చారు కానీ ఆ రోడ్డు కూడా సగం అరకొర రోడ్డే కంప్లీట్ చేయాలి, సగం సగం బిల్డింగ్లు పడేశారు అలా వదిలేశారు. ఆ రోడ్డు కంప్లీట్ చేస్తే కానీ మేము మిగిలిన బిల్డింగ్ పనులు కంప్లీట్ చేసుకోలేము. మేము బిల్డింగ్ కంప్లీట్ పని చేసుకుందాం అనుకుంటే ఇటు రోడ్డు వైండింగ్ జరగలేదు. అంటే ఈ రకంగానే మేము దెబ్బతిన్నాము, ఆ రకంగానే దెబ్బతిన్నాం. మాకు సరైన సొల్యూషన్ సీఎం గారితో దయచేసి మాకు దీనికి ఒక సొల్యూషన్ చూపించాలని నేను కోరుతున్నాను. ఇలా కోల్పోయిన వాళ్ళు అందరం మేము చాలామంది ఉన్నాము. మా చార్జీ ఇది పక్కాగా మీరు అమ్మ కళ్యాణ మండపం సున్నబట్టి సెంటర్ దగ్గర నుంచి ఈఎస్ఐ హాస్పిటల్ వరకు ఉంది ఈ రోడ్డు. ఇప్పుడు ఆర్పీ టవర్స్ దగ్గర నుంచి వెనకమాల ఆర్పీ టవర్స్ బ్యాక్ సైడ్ వరకు ఆగిపోయింది. దయచేసి ఈ బాండ్ల గురించి మాత్రం చాలా తీవ్రంగా మేము బాధపడుతున్నాం. హౌస్ ఓనర్లు ఎవరికి చెప్పినా మేము ఎన్నోసార్లు సిపి గారి ఆఫీస్కి వెళ్ళాము, ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాము, తర్వాత కార్పొరేషన్ ఆఫీస్కి వెళ్ళాం, లక్ష్మణరావు సిపి గారికి చెప్పాము. అలా ఏంటమ్మా అంటున్నారు కానీ దాని సొల్యూషన్ బయటకు వస్తే కొన్నోళ్ళు లేరు. అదేదో మీరే కొనండి, 1:4 రేషన్ ప్రభుత్వం మీరే కొనుక్కోండి. మేము ఈ కాగితం పట్టుకుని రోడ్ల మీద ఇప్పటికి 4 సంవత్సరాలు అయింది, 3 సంవత్సరాలు నిండిపోయినాయి మొన్న 11వ తారీఖు నెల. దయచేసి మాకు దీనికి సరైన దారి చూపించాలని సీఎం గారిని కోరుతున్నాం. పథకాలు పెట్టాడంటే ఆయన పథకాలు నెరవేర్చుకుంటున్నాడు. అభివృద్ధి అంటే ఏం కనిపించలేదు. విజయవాడ అయితే అసలు అభివృద్ధి ఏం చేయలేదు. పిల్ల స్థలాలు అంటే మరి ఏదో కొంతమందికి ఇచ్చారంటున్నారు, కొంతమందికి పట్టాలు ఇచ్చారంటున్నారు, కానీ మరి ఎంతవరకు వచ్చినాయితే మాకైతే దాని గురించి అంత ధైర్యం లేదు. నాకు ఏదైనా ఓట్లను మాత్రం డబ్బుతో కొనేసుకుంటున్నాడు అంతే. ఒక రిజర్వ్ లాగా చేసుకున్నాడు, ముందుగా రిజర్వ్ చేసుకున్నారు ఓట్లన్నీ. అంటే ఒక అన్ని కేటగిరి వాళ్ళందరినీ పిల్లల్ని అంటే యూత్ని పెద్దవాళ్ళని ఆడవాళ్ళందరినీ డబ్బుతో కొనేసి ఓట్లు అనేది ఓట్ బ్యాంక్ అనేది డబ్బుతో కొనేసుకొని అలా హోల్డ్లో పెట్టుకున్నాడు అంతే. పెద్దగా పరిపాలన అంటే ఏం లేదు. అది పెట్టకూడదనే కదా పాపం ఆయన్ని ఎవరత్న రమేష్. ఈ కోవిడ్ టైంలో అలాంటి ఎలక్షన్స్ పెట్టడం వల్ల ఉపయోగం లేదు. మళ్ళీ కరోనా కేసులు ఎక్కువడం తప్ప ఏముండదు. గత ఐదేళ్ళుగా పోలిస్తే అది కొంచెం బెటర్గానే ఉండింది. ఈ జగను ఆడు అమ్మఒడి ఆడు నవరత్నాల ఆడి యొక్క సంక్షేమ పథకాలు మాత్రమే డెవలప్ చేశాడు, కానీ రాష్ట్రాన్ని ఏ విధంగా అయితే అభివృద్ధి చేయలేదు. చంద్రబాబు నాయుడు గారు పెట్టిన కొన్ని కార్యక్రమాలు ఎక్కడైతే ఆగిపోయినాయి అక్కడే ఆగిపోయినట్టే ఉన్నాయి. ఇటు వచ్చి జగన్ వచ్చి అన్న స్టార్ట్ చేస్తారంటే అది లేదు. చంద్రబాబు నాయుడు ఏదైతే స్టార్ట్ చేసి వదిలేసాడో అవన్నీ అలానే ఆగిపోయినాయి. నెక్స్ట్ సీఎం దాన్ని కంటిన్యూ చేయాలి కదా, అది చేయలేదు. సో నా ఒపీనియన్ ఏంటంటే అంతగా మంచిగా ఏం లేదు పరివాళ్ళ. వాలంటీర్ వ్యవస్థ మాత్రం బాగానే ఉంది, అదేం లేదు. వాలంటీర్స్ బాగానే ఉన్నారు, నాకు తెలిసినంత వాలంటీర్స్ వర్క్ అయితే బాగానే ఉంది.
వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.